हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनम ई रोज ई वीडियो लो बैंक निफ्टी निफ्टी ओवरऑल गा बाय जोन सेल जोन कु संबंधिंचिन लेवल्स गुरिंचि, अलागे रेप इंट्राडे कि संबंधिंचि बैंक निफ्टी निफ्टी, अलागे शार्ट टर्म काल्स कु संबंधिंचि ओक टू शार्ट टर्म अंटे 1 वीक टू 10 डेस् संबंधिंचि ओक टू स्टाक्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। फस्ट चूसुकुंटे मनकि నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్రేక్అవుట్ లెవెల్ కిందే మార్కెట్ సస్టెండ్ అవుతుంది, అంటే బై జోన్ సెల్ జోన్కి సంబంధించి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 17310, దీని కిందే మార్కెట్ సస్టెండ్ అవుతుంది। ఏదైతే 17010 అనుకున్నామో దాని పైన మార్కెట్ క్లోజ్ అయింది, కాబట్టి రేపు మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా 17010 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది। ఇవి ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బై జోన్ సెల్ జోన్, ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్, ఏదైనా సరే ఏ స్టాక్ సంబంధించి మనం బై జోన్ సెల్ జోన్ సంబంధించి చెప్పుకుంటే ఓవరాల్గా సంబంధించిన ట్రెండ్కి సంబంధించిన లెవెల్స్, అలాగే మనం ఎఫ్పీపీ లెవెల్ చెప్పుకుంటే ఇంట్రాడేకి సంబంధించి వీక్లీకి సంబంధించి ఉంటాయి। అయితే 16824 అనేది మేజర్ సపోర్ట్, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా ఇక్కడ నుంచి సపోర్ట్ మార్కెట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది। ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ చేసుకున్నాను, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, ఈ హైక్ వెళ్ళిన తర్వాత మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసిన డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ మూవ్ అయింది, మళ్ళీ సేమ్ ఆల్మోస్ట్ అదే రేంజ్లో మనకి సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళిన తర్వాత ఈ హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయలేకపోయింది, కాబట్టి మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేస్తుంది। ఏ లెవెల్ 16824 అనే లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది। అయితే ఈ లెవెల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, కాబట్టి ఈ క్యాండిల్లో ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది। ఒకవేళ కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ బై జోన్లోకి మనకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది। అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవుతుందా లేదా డౌన్ సైడ్ వస్తుందా అంటే ఫర్దర్గా క్యాండిల్స్ని బట్టి చూడాలి। ఏవైతే ఈ ఇక్కడ ఉన్న క్యాండిల్స్లో చూసుకుంటే బై ఆర్డర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి, అయితే బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుని మార్కెట్ మూవ్ అవ్వాలంటే 17310 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీలో చూసుకుందాం, సారీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం। బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే 36666, ఇది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నాం, దాని కిందే మార్కెట్ క్లోజ్ అయింది, అలాగే మనం ఏదైతే ఎక్స్పైరీ రోజు అనుకున్నామో ఆ లెవెల్ టెచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది, మార్కెట్లో ప్రెషర్ ఎక్కువగా వచ్చింది, అంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది। ఎందుకంటే బ్రేక్అవుట్ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితేనే బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, డౌన్ సైడ్ సస్టెండ్ అవుతుంటే సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కాబట్టి 3551 అనేది మేజర్ బ్రేక్ సపోర్ట్ లెవెల్। ఒకవేళ మార్కెట్ ఈ డౌన్ సైడ్ వచ్చిన ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళొచ్చు, లేదు అంటే మళ్ళీ ఈ క్యాండిల్స్లో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు మార్కెట్ టెస్ట్ చేయొచ్చు। ఇందులో కూడా మనకి ఏదైతే గ్యాప్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ కిందకు వచ్చింది, గ్యాప్ని ఫిల్ చేసుకుంది, మార్కెట్ మళ్ళీ పైకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఓవరాల్గా, కానీ ఎక్కువ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతున్నాయి, ఓవరాల్గా చూసుకుంటే బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది। ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ ఏరియాలో ఉన్న బై ఆర్డర్స్తో మార్కెట్ మళ్ళీ మూవ్ అవ్వచ్చు, అప్పుడు ఈ బై జోన్ వరకు వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి। దీని తర్వాత మనకి ఈ లెవెల్లో ఏదైతే 34546 33815 ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి, వీటికన్నా ముందు కూడా ఈ లెవెల్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇందులో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా మార్కెట్ మూవ్ అవ్వచ్చు, లేదు ఈ సపోర్ట్ తీసుకుని కూడా మార్కెట్ మూవ్ అవ్వచ్చు। ఈ వీక్లీకి సంబంధించి ఎవరైనా ఆప్షన్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఈ లెవెల్స్ చూసుకోండి, ఎందుకంటే హెడ్జింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే హెడ్జ్ అనేది చేస్తే బాగుంటుంది। అయితే మనం ఎప్పుడైనా సరే హెడ్జింగ్ అనేది మనం స్ట్రాటజీని క్రియేట్ చేసినప్పుడే మనం హెడ్జ్ చేసి క్రియేట్ చేస్తాం, ఎవరైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకుని హెడ్జ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి, ప్లస్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి నెక్స్ట్ డే మార్కెట్ మూమెంట్ని మనం ఎఫ్పీపీ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయడానికి ఈ లెవెల్స్ ఉపయోగపడతాయి। ఓకే ఫ్రెండ్స్, అలాగే షార్ట్ టర్మ్కి సంబంధించి అంటే 5 to 10 డేస్ సంబంధించి ట్రేడ్ ఎవరైనా చేయాలి అనుకుంటే బజాజ్ ఫిన్సర్వ్లో మంచి మూమెంట్ ఉంది, 15030 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అవ్వగలిగితే, అంటే ఈ క్యాండిల్ పైన కనుక మార్కెట్ సస్టెండ్ అవ్వగలిగితే మార్కెట్ మూమెంట్ వచ్చి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, 14760 బిలో మనం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం। అయితే ఈ లెవెల్ ఇలా వచ్చినప్పుడు టచ్ చేసి వెళ్తే కాదు, ఎందుకంటే మనం షార్ట్ టర్మ్కి చూస్తున్నాం 5 to 7 డేస్ కాబట్టి, ఎప్పుడైతే దీని కింద వీ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో క్యాండిల్ క్లోజ్ అయ్యి, మనం ఆల్రెడీ వీ ప్యాటర్న్ సంబంధించిన వీడియో కూడా చేసాం, ఆ వీడియో కూడా నేను ఇన్కార్డ్లో పెడతాను చూడండి, ఈ స్టాప్ లాస్ కింద అంటే స్టాప్ లాస్ ఏదైతే 14760 ఉందో అక్కడ వీ ప్యాటర్న్ ఫామ్ అయితే కనుక అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, లేదు అంటే మనం కంటిన్యూ చేయొచ్చు। టార్గెట్లు చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ కనుక 15030 పైన కనుక మనకి సస్టెండ్ అయితే 15350 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఈ లెవెల్ పైన కనుక సస్టెండ్ అయితే 15350
50 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అయితే అప్పుడు నెక్స్ట్ మనం ఈ లెవెల్స్ కోసం వెయిట్ చేయొచ్చు. స్టాప్ లాస్ అయితే మాత్రం 14760, ఇది ఇందాక చెప్పినట్టు చూడండి. అయితే ఎంట్రీ మాత్రం 15030 కనుక బ్రేక్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ అప్పుడు ఎంటర్ అవ్వండి. ఇవి టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ADX 1 ADX 2 కూడా మనకి బై ఆర్డర్స్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతున్నాయి కాబట్టి మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాని కింద ఉంది కదా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చిన తర్వాత 14750 అనుకోండి, 760 14750 740 వచ్చినాక స్టాప్ లాస్ 20 పాయింట్స్ ఉంటుందని ఎంటర్ అవ్వద్దు. ఎప్పుడైతే లెవెల్ ఉందో 15030 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితేనే మనం ఎంటర్ అవ్వాలి. అప్పుడు మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదు అంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎలా ఎంటర్ అవ్వాలి కూడా వీడియో చేసాం కదా, వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చి జూబ్లియంట్ ఫుడ్. జూబ్లియంట్ ఫుడ్లో కూడా ఎప్పుడైతే స్ప్లిట్ అయిందో అప్పటి నుంచి మంచి మూమెంట్ రావలేదు, ఇంకా సైడ్ వేస్లో మూవ్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి 557 పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే మంచి మూమెంట్ వస్తుంది. అలాగే 539 అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. టార్గెట్ చూసుకుంటే ఇక్కడ చూడండి దగ్గరలో ఉన్నాయి, కానీ 557 బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ మనకి 578, ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉంది ఇక్కడ ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఈ 578 అలాగే 580 ఈ రేంజ్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చి 539 పెట్టుకోవచ్చు. ఇందులో కూడా ADX 1 ADX 2 చూసుకుంటే మంచి మూమెంట్ చూపిస్తుంది, బ్రేక్అవుట్ దగ్గర ఉంది కాబట్టి ఈ స్టాక్లో కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది 5 to 7 days or 10 days మన కోసం మనం హోల్డ్ చేస్తాము. ముందు మన టార్గెట్ వచ్చిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు మన టార్గెట్స్ వచ్చినట్టు అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటి నిఫ్టీలో ట్రేడింగ్కి సంబంధించిన లెవెల్స్, ఎవరైతే నిఫ్టీలో కనుక ఆప్షన్లో ట్రేడ్ చేయడానికి, మనం ఏపీపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆప్షన్లోనే ట్రేడ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ సంబంధించి ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే 17026 పైన కనుక మార్కెట్ ఓపెన్ అయినా, లేకపోతే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి దీని పైన సస్టైన్ అయితే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 17135 పైన మనం సిఈని బై చేయడానికి ట్రై చేస్తాము. అలాగే 16917 కింద మనం సిపిఈని బై చేయడానికి ట్రై చేస్తాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం మనం స్కాల్పింగ్ చేస్తాం. స్కాల్పింగ్ సంబంధించి మనం టార్గెట్ స్టాప్ లాస్ అనేవి కూడా మనం టెలిగ్రామ్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇవి ఇంట్రాడేకి సంబంధించి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా 36005 అనేది మనకి బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన మార్కెట్ పైన క్లోజ్ అయినా కూడా రేపు మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ అప్ పడి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ సపోర్ట్ చేసుకుని మార్కెట్ మూవ్ అవ్వచ్చు, లేదా గ్యాప్ డౌన్ పడితే ఇది సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. దీని పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 36393 అనేది మనం బై సైడ్ చూస్తాం బ్రేక్ అయితే, అప్పుడు మనం సీని బై చేయడానికి ట్రై చేస్తాం. అలాగే 36005 కనుక కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 35618 అనేది మనం సపోర్ట్గా ఉంటుంది. సపోర్ట్ బ్రేక్ అయితే మనం సిపిని బై చేయడానికి మనం ట్రై చేస్తాం. అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మనం టెలిగ్రామ్ ఛానల్లో సంబంధించి మనం కాల్స్ ఇస్తున్నాం, అలాగే ప్రీమియం గ్రూప్లో కూడా మనం కాల్స్ ఇస్తున్నాం. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో మనం ఏ కాల్స్ ఇస్తాం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, దాని ద్వారా మీరు చూసుకున్న తర్వాత దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.